Zombie apocalypse. Hey guys, what's up? Welcome back to my channel. Nenaithe ee roju meeku manaki telisinde kada guys, ninna oka latest news aithe vachindi PUBG ban gurinchi. Aithe servers anevi complete ga night midnight 12 nunchi aithe annaithe shutdown aithe ayipothay anaithe manakaithe official news aithe PUBG mobile vallu aithe Facebook dwara aithe ivvadam jarigindi. So guys, deentho paatu manaku oka PUBG vallu oka good news kuda icharu guys. దాని గురించి కూడా నేను చెప్పి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. నేనైతే మంచి మంచి ప్రూఫ్స్ అయితే పెట్టాను, పెద్ద పెద్ద ప్లేయర్స్ కూడా దీని గురించి అయితే చెప్పడం జరిగింది, అవన్నీ పెట్టాను, చూడండి గైస్ తను. సో అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకన్ కూడా క్లిక్ చేసుకోండి. సో నేనైతే గుడ్ న్యూసే చెప్తాను గైస్. ఈరోజు నేను నార్మల్గా మనకు నిన్న వచ్చిన న్యూస్ ప్రకారం ఏంటంటే, ఆల్రెడీ ఇండియాలో ఏమనంటే మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళైతే మన పబ్జీని సెప్టెంబర్ 2, 2020 అంటే సెప్టెంబర్ 2 అప్పుడైతే బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ అరౌండ్ 60 డేస్ అవుతుంది గైస్ బ్యాన్ అయ్యి. అప్పటి నుంచి అయితే మనం సర్వర్స్ అయితే యూజ్ చేస్తున్నాము, కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సర్వర్స్ అనేవి మొత్తం 10 సెంట్ వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. ఈవెన్ పబ్జీ వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్కి 10 సెంట్తో మొత్తం కట్ చేసుకున్నామని చెప్పినా కూడా ఇండియన్ గవర్నమెంట్ ఎందుకు ఒప్పుకోలేదంటే సర్వర్స్ అన్ని 10 సెంట్వి. సో పబ్జీ వాళ్ళు క్లెవర్ ఏం థింక్ చేశారంటే, 10 సెంట్తో తెగదెంపులు తెచ్చుకున్నట్టు ప్రూవ్ చేయడానికి మన ఇండియాలో 10 సెంట్ వల్ల సర్వర్స్ అన్ని బ్యాన్ చేస్తున్నామని అయితే ఇండియన్ గవర్నమెంట్కి ప్రూవ్ చేయడానికి మాత్రమే ఇదైతే పోస్ట్ అయితే చేశారు. అండ్ ఇండియన్ గవర్నమెంట్కి కూడా కన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది, మేము ఇట్లా 10 సెంట్తో మొత్తం అయితే డీలింగ్స్ అన్ని వాళ్ళ సర్వర్స్ అన్ని కూడా క్లోజ్ చేస్తున్నామని అయితే చెప్పారు. సో ఇది పబ్జి వాళ్ళు చేసిందైతే. సో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే, ఆన్ అక్టోబర్ 30 నుంచి అయితే పబ్జి సర్వర్స్ అనేవి మొత్తం డౌన్ అవుతాయని చెప్పారు. అండ్ యూజర్స్ డేటా ప్రొటెక్ట్ చేయడంలో మేము టాప్ ప్రియారిటీ ఇస్తామని కూడా అయితే వాళ్ళు పబ్జి వాళ్ళు అయితే మెన్షన్ చేశారు. సో దాంతోపాటు వాళ్ళు ఇంకా మెన్షన్ చేసింది ఏమంటే, ద రైట్స్ టు పబ్లిష్ పబ్జి మొబైల్ ఇన్ ఇండియా విల్ బి రిటర్న్ టు ద ఓనర్ ఆఫ్ ద పబ్జి అనే చెప్పడం అయితే జరిగింది. సో ఓనర్ ఆఫ్ ద పబ్జి ఇప్పుడు పేరెంట్ కంపెనీ వాళ్ళు క్రాఫ్టన్. సో క్రాఫ్టన్కి అయితే రైట్స్ అనేవి వెళ్ళిపోతాయి. సో క్రాఫ్టన్ వాళ్ళ సర్వర్స్ అయితే మనకైతే వస్తాయి. సో క్రాఫ్టన్ డైరెక్ట్గా మన దగ్గరికి రాదు. సో ఇండియాలో ఒక కంపెనీని చూస్ చేసుకొని ఆ కంపెనీ ద్వారా ఇండియాలో అయితే పబ్లిషింగ్ రైట్స్ అయితే ఇస్తారు. నేను చెప్తున్నాను కదా గైస్, ఇది పబ్జి వాళ్ళు ఒక ట్రిక్ ప్లే చేస్తున్నారు. ఏంటంటే పబ్జిని 100% ఇండియాలోకి తీసుకురావడానికి అయితే వాళ్ళు 100% ట్రై చేస్తున్నారు, అన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. సో అందులో ఒకటి అయితే వీళ్ళు చేసింది ఇదన్నమాట. సో 30 నుంచి పక్క అంటే పక్క సర్వర్స్ అన్ని బ్యాన్ అవుతాయి. వాళ్ళు అన్ని వెతికారు గైస్, అన్ని ఛాన్సెస్ ఎట్లా చేయాలి అని. సో ఇదైతే చేసింది ఏంటంటే, ఇప్పుడు ఈ 30కి అయితే సర్వర్స్ అనేవి మొత్తం షెడ్యూన్ అయిపోతాయి. దాని తర్వాత వాళ్ళు ఇంకొక ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటంటే, డిసెంబర్ సెకండ్కి అయితే వీళ్ళు చెప్పింది ఏంటంటే, చూడండి పబ్జి కార్పొరేషన్ విల్ బి మెర్జ్డ్ ఇన్ టు క్రాఫ్టన్. క్రాఫ్టన్ అంటే పబ్జి పేరెంట్ కంపెనీ గైస్. సో పేరెంట్ కంపెనీకి అయితే ఈ పబ్జి అనేది మెర్జ్ చేస్తున్నాం. మన డేటా మొత్తం నార్మల్ 10 సెంట్ వల్ల సర్వర్స్ నుంచి మన క్రాఫ్టన్ సర్వర్స్కి అయితే మొత్తం ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. సో అప్పుడు ఇప్పుడు ఈ 1 మంత్ అందుకే అన్నమాట డేటా ట్రాన్స్ఫర్ చేస్తారు ఇక్కడ నుంచి అక్కడికి. సో చేసి బ్రాండ్ న్యూ పబ్జి ఇండియన్ వర్షన్ అయితే మనకి తీసుకొస్తారు. సో మీరు ఒక్కసారి థింక్ చేయండి గైస్, పబ్జి వాళ్ళు మన ఇండియాలో ఒక గేమ్ తీసుకురావద్దు అనుకుంటే మాత్రం వాళ్ళు ఇటువంటి పోస్ట్స్ కానీ ఏం చేయబోతుండే. కానీ చూసినట్టయితే మనం నిన్న మెన్షన్ చేశారు 30కి అన్ని సర్వర్స్ డౌన్ అవుతాయి. అండ్ డిసెంబర్ 2కి ఇది కూడా వాళ్ళ అఫీషియల్ ఫేస్బుక్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంటే వీ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ అవర్ సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు ఆల్ యూజర్స్ హూ ప్లే పబ్జి అని చెప్పేసి చెప్పారు కదా. అంటే పబ్జి కార్పొరేషన్ విల్ బి మెర్జ్డ్ ఇన్ టు క్రాఫ్టన్ యాజ్ ఆఫ్ డిసెంబర్ 2, అంటే డిసెంబర్ 2 రోజు అంటే ఎగ్జాక్ట్ 3 మంత్స్ గైస్. సెప్టెంబర్ 2లో మనకైతే పబ్జి అయితే బ్యాన్ అయిపోయింది అఫీషియల్గా ఇండియాలో. అండ్ డిసెంబర్ 2 కంటే ఎగ్జాక్ట్ 3 మంత్స్లో అయితే వీళ్ళు పబ్జి ఇండియన్ వర్షన్ అయితే తీసుకొస్తారు. డిసెంబర్ 2 కంటే కొంచెం టైం పట్టవచ్చు, కానీ మన డేటా అయితే ఎట్ వెళ్ళదు, మన ఐడి సెట్ వెళ్ళవు, మనక గన్ స్కిన్స్ కానీ అన్నీ అయితే ఏం ఎట్టెళ్ళవు. అండ్ మన దాంట్లో ఎంత యూసి ఉన్నా, ఎంత సిల్వర్ కాయిన్స్ ఉన్నా, ఏమున్నా కూడా అన్నీ అయితే అలాగే ఉంటాయి. అండ్ మనం చూడొచ్చు, ఇది నేను ఇంత కన్ఫర్మ్ అని ఎలా చెప్తున్నానంటే, మన ఎవరు క్రాంటెన్ తెలుసు కదా మీకు, క్రాంటెన్ గాడిల్ క్లాన్ వాళ్ళు అండ్ స్కౌట్ తెలుసు కదా, ఇంతకుముందు ఫెనాటిక్ ఉంటుండే, ఇప్పుడు ఆరెంజ్ రాక్లో ఆడుతుండే. సో వీళ్ళు కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ అయితే చేశారు, నేను ఆ పోస్ట్ కూడా ఇక్కడ పెడతాను చూడండి. కాంటెంట్ గేమింగ్ చూడండి గైస్, ఓకే అని అయితే పెట్టాడు. అండ్ స్కౌట్ అయితే ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్ సూన్ అయితే ఈజీగా పెట్టాడు, ఎవ్రీథింగ్ విల్ బి బ్యాక్ సూన్ స్లోలీ అని. సో గైస్ వీళ్ళు పెద్ద పెద్ద ప్లేయర్స్ గైస్ పబ్జీలో, ఈ స్పోర్ట్స్ తరపున కాబట్టి
వీళ్ళే చెప్తున్నారంటే ఇది ఎంత జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీరైతే చూడండి గైస్. పబ్జి అయితే పక్క 100% అయితే తిరిగి అయితే వస్తుంది, నేనైతే 100% అష్యూరెన్స్ ఇస్తున్నాను. ఇంతే గైస్ ఈరోజుకి. ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే మాత్రం డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ గైస్, అండ్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. జస్ట్ అందరూ ఒక బ్రేక్ లాగా అయితే తీసుకోండి గైస్. పబ్జి అయితే తిరిగి అయితే వస్తుంది, అంతలోపు నార్మల్ టైంపాస్కి వేరే చిన్న చిన్న గేమ్స్ ఆడుకోండి. పబ్జి మాత్రం పక్క అంటే పక్క తిరిగి వస్తుంది గైస్. ఇంతే గైస్ ఈరోజుకి. టేక్ కేర్, బాయ్ బాయ్.